ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. కీర్తనల గ్రంథము 29:11. సహోదరి సహోదరులారా, దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారికందరికీ ఆయన కేడెము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు అని. ప్రియులారా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అని వ్రాయబడి ఉంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరుచితివి. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును అని. సహోదరి సహోదరులారా, ప్రభువు నామము స్తుతినందునుగాక. అనుదినము ఆయన మన భారము భరించుచున్నాడు. దేవుడే మనకు రక్షణకర్తయై ఉన్నాడు. ఆయన మన పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము అని వ్రాయబడి ఉంది. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమేశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మనము దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకునుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలయును అని. సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మన హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మనలను స్థిరపరుచును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, రెండు మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుష్యులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు, కాగా కృపచూపుటయు నీది అని. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. యెహోవాయే మనకు బలము, మన రక్షణకు మన మహిమకు దేవుడే ఆధారము. మన బలమైన ఆశ్రయదుర్గము, మన ఆశ్రయము దేవుని యందే ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ వలననే మాకు సహాయము కలుగును. నీవే మాకు ఆశ్రయము, మాకు బలము ధరింపజేయువాడవు నీవే, యథార్థ మార్గమున మమ్మును నడిపించువాడవు నీవే గనుక నీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.